వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని రాష్ట్ర బీజేపీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు కొప్పుల భాష దర్శించుకున్నారు. రుద్రంగి గ్రామ శాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి, డీసీసీ కార్యదర్శి చెలుకల తిరుపతి మాట్లాడుతూ, వైఎస్ఆర్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం కృషి చేస్తామని అన్నారు. నిరుపేదలకు ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్, అలాగే నిరుపేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లాంటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఒక్క వైఎస్ రాజశేఖర్ రెడ్డికే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో దయ్యాల శ్రీను, ఎర్రం భూమయ్య, పల్లికొండ వినయ్, సన్నీ, నిఖిల్, సాయి, అరవింద్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సమాజం అంతా, బీజేపీ సంబంధించినటువంటి దళిత నాయకులంతా ఆ రోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొంటారు. రాబోయే రోజులలో ఖచ్చితంగా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఈ 2 లక్షల దొంగతనం కేసు పేరు మీద ఆ రకంగా చిత్రహింసలు పెట్టి చచ్చేదాకా కొట్టాల్సిన అవసరం ఏమున్నది? ఈ రాష్ట్రంలో నీ సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మీ టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, అనేక మంది దళితులను మీద దాడులు చేసి చంపినటువంటి చరిత్ర మీ పార్టీది. మేము అందుకని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పూర్తి విచారణ జరిపించాల్సిందే. నువ్వు 17 లక్షలు 10 లక్షలు ఇచ్చి 3 ఎకరాల పొలం ఇచ్చేదో ఉద్యోగం ఇచ్చినంత మాత్రాన్ని రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు ఏవైతున్నాయో అవి మాసిపోయినట్టు కావు. హత్య కారకులు ఎవరు, వాళ్ళ మీద మీరు ఎందుకు కేసులు పెట్టి జైలుకు పంపొద్దు? మర్డర్ కేసులు ఎందుకు పెట్టొద్దు వాళ్ళ మీద? ఈరోజు మీరు సూర్యాపేట సంబంధించినటువంటి కలెక్టర్ ఎలక్షన్లలో మాయామంత్రాలు చేస్తే మీరు ఇచ్చినటువంటి డిమోషన్ చేయలేదు, ప్రమోషన్ ఇచ్చారు. ఇంకా సోయి వస్తలేదు అని వాళ్ళు ఎప్పుడు వస్తాం మన సంప్రదాయ ప్రకారం అంటే చచ్చిపోయాక నోట్లని పోస్తూ ఉంటాం. జీవి గంజ అంటారు, ఇంకో గంజ అంటారు. ఆర్టీసీ కార్మికులు మోసం చేస్తేవి, తెల్లారేదో ప్రకటనీయంగానే పాలాభిషేకాలు చేస్తుంది. దళితులు 3 ఎకరాలైనా ఉన్న దళితులంతా తీసుకొని వస్తుంది, పాలాభిషేకాలు చేస్తుంది. కేసీఆర్ ఇస్తున్నా అని చెప్పేసి తెల్లారి సర్పంచులకి, ఎంపీడీసీలకి, ఓరిటికి టీఆర్ఎస్ సర్పంచ్, ఎంపీడీసీలు, జెడ్పీడీసీలు, అరే నీకు 10 లక్షలు ఇవ్వాలంటే ఏం చేయాలరా బాబు నువ్వు అని అడిగితే, నువ్వు జరిగా నీకు 10 లక్షలు ఇస్తా అని చెప్పేసి డ్రామా స్టార్ట్. ఈ డ్రామా ఎలక్షన్ 2 సంవత్సరాల ముందు నుంచి స్టార్ట్ అవుతా ఉన్నది.